నల్గొండ ఎకనామిక్స్ ఫోరం 3 రోజుల కింద సూక్ష్మ అర్థశాస్త్రానికి సంబంధించినటువంటి ఒక ఓవర్ వ్యూని వీడియో రూపంలో విడుదల చేసింది. ఎంఏ ఎకనామిక్స్ ఎంట్రన్స్ వ్రాసేటువంటి విద్యార్థులు, అట్లాగే సెట్ ఎకనామిక్స్ రాసేటువంటి విద్యార్థులు సూక్ష్మ స్థూల అర్థశాస్త్రానికి సంబంధించినటువంటి భావనల గురించి స్పష్టంగా అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు స్థూల అర్థశాస్త్రం ఒక ఓవర్ వ్యూ ఈ వీడియో ద్వారా చేస్తున్నాం. ముందు సూక్ష్మ స్థూల అర్థశాస్త్రం అనేటువంటి పదాలని మొట్టమొదటిసారిగా అర్థశాస్త్రంలో రాగ్నార్ ఫ్రిచ్ అనేటువంటి ఆర్థికవేత్త ప్రవేశపెట్టడం జరిగింది. సంక్షిప్తంగా సూక్ష్మ అర్థశాస్త్రం అంటే వైయక్తిక యూనిట్లను గురించి పరిశీలించేటువంటి అర్థశాస్త్రం. అంటే ఒక వస్తువు యొక్క డిమాండు, ఒక వస్తువు యొక్క ధర, ఒక వస్తువు యొక్క ఉత్పత్తి, ఒక వినియోగదారుని యొక్క ప్రయోజనం, ఒక సంస్థ యొక్క లాభాలు, ఇవన్నీ కూడా సూక్ష్మార్థశాస్త్ర పరిధిలోనికి వస్తాయి. స్థూలార్థశాస్త్రం విషయానికి వచ్చినట్లయితే ఈ యూనిట్ల సమూహాన్ని అధ్యయనం చేస్తుంది. అంటే దేశానికి సంబంధించినటువంటి జాతీయ ఆదాయం కానీ, ద్రవ్యోల్బణ పరిస్థితులు కానీ, వ్యాపార చక్రాలు కానీ, ఉద్యోగిత కానీ, ఇవన్నీ కూడా స్థూలార్థశాస్త్రంలో మనం చెప్పుకునేటువంటి అంశాలు. స్థూల సూక్ష్మ అర్థశాస్త్రం గురించి పరిశీలించే ముందు మొట్టమొదటిగా అంటే తొలి దినాల్లో సాంప్రదాయ ఆర్థికవేత్తలు ఎక్కువగా సూక్ష్మ అర్థశాస్త్రానికి ప్రాధాన్యత ఇచ్చినట్టు మనకు కనపడుతుంది. మార్షల్, రికార్డు వీళ్ళందరూ కూడా సూక్ష్మ అర్థశాస్త్రాన్ని ప్రాధాన్యస్తూ వాళ్ళు తమ సిద్ధాంతాలు రూపకల్పన చేశారు. ముఖ్యంగా జేబీసే సప్లై క్రియేట్స్ ఇస్ ఓన్ డిమాండ్, సప్లై తనకు తాను డిమాండ్ సృష్టించుకుంటుంది అనేటువంటి చెప్పడం, ఈ ఆర్థిక కార్యకలాపాలని నియంత్రించేటువంటి అదృశ్యాస్త్రం ఒకటి ఉంది అని భావించినటువంటి యాడమ్ స్మిత్ కానీ, ఒకవేళ నిరుద్యోగిత వస్తే ఆ నిరుద్యోగిత రూపుమాపడానికి శ్రామికుల యొక్క వేతనాలని తగ్గించాలి, కోత పెట్టాలి, వేజ్ కట్ పాలసీ చెప్పినటువంటి పిగో కానీ, ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు వాళ్ళ సిద్ధాంతాలన్నీ కూడా పనిచేయలేదు. అంటే వాటికి కాలదోషం పట్టింది. ఆ నేపథ్యంలో వచ్చినటువంటి రచనే నూతన అర్థశాస్త్ర పితామహుడుగా చెప్పేటువంటి జేమ్ కీన్స్ రాసినటువంటి జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇంట్రెస్ట్ అండ్ మనీ అనేటువంటి గ్రంథం. దాంట్లో అనేకమైన నూతన భావాలని మనం ఈ స్థూల అర్థశాస్త్రం చెప్పుకుంటాం. కీన్స్ చెప్పుకునే ముందు మనం జాతీయ ఆదాయం, జాతీయ ఆదాయం ఎట్లా లెక్కిస్తాం, జాతీయ ఆదాయం లెక్కించేటువంటి పద్ధతులు ఏంటివి, దాంట్లో ఉన్నటువంటి భావనలు ఏంటివి, ఇవి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. జాతీయ ఆదాయం అంటే స్థూల జాతి ఉత్పత్తి, నికర జాతి ఉత్పత్తి, స్థూల దేశీయోత్పత్తి, నికర దేశీయోత్పత్తి, ఉత్పత్తి కారకాల దృష్ట్యా జాతీయ ఆదాయం, వ్యష్టి ఆదాయం, విహారవాదాయం, తలసరి ఆదాయం, నిలకడ ధరలో జాతీయ ఆదాయం, ప్రస్తుత ధరలో జాతీయ ఆదాయం, ఇవన్నీ చెప్పుకుంటూ జాతీయ ఆదాయం లెక్కల వల్ల మనకు ఉన్నటువంటి ప్రయోజనాలు ఏంటివి, మరి జాతీయ ఆదాయాన్ని లెక్కించడంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏమి కూడా దీంట్లో మనం తెలుసుకుంటాం. జాతీయ ఆదాయ లెక్కల వల్ల ప్రయోజనాలు తీసుకున్న తర్వాత సోషల్ అకౌంట్స్ కూడా సామాజిక లెక్కలను కూడా ఇంకో పద్ధతిలో మనం గణన చేయొచ్చు అనేటువంటిది స్థూల అర్థశాస్త్రంలో ఉన్నటువంటి మరొక అంశం. చక్రీయ ఆదాయ ప్రభావం అంటే ఆర్థిక వ్యవస్థలో ఒక రంగంకి వెళ్ళి ఇంకో రంగానికి ఆదాయం వస్తువులు ఎట్లా సర్క్యులేట్ అవుతాయి, అంటే ఎట్లా ప్రవహిస్తాయి అని చెప్పడం దీంట్లో మనం చూస్తాం. గృహ రంగం, వ్యాపార రంగం, ప్రభుత్వ రంగం, పెట్టుబడి రంగం, విదేశీ రంగం, ఈ రంగాల మధ్య వస్తు సేవలు ఎట్లా ప్రవహిస్తాయి, అంటే ద్రవ్య ఆదాయం వస్తు సేవలు అనేది విత్త ప్రభావం, భౌతిక ప్రభావం అనేటువంటి దాంట్లో మనం చెప్పుకుంటూ దేశంలో
ఈ కార్యకలాపాలు జరిగేటువంటి విధానాన్ని చూస్తే ఆర్థిక వ్యవస్థ స్వరూపం మనకు అర్థమవుతుంది. తర్వాత మరి స్థూల అర్థశాస్త్రానికి వచ్చినటువంటి ఇంపార్టెన్స్ ఏ నేపథ్యంలో వచ్చింది కూడా ఇక్కడ మనం చూడాలి. 1929-33 సంవత్సరంలో వచ్చినటువంటి ఆర్థిక మాంద్యం స్థూల అర్థశాస్త్రానికి ప్రాధాన్యత ఇచ్చింది. సప్లై క్రియేట్స్ ఓన్ డిమాండ్ అనేటువంటి సిద్ధాంతం కానీ, వేజ్ కట్ పాలసీ అనేటువంటి పిగో సిద్ధాంతం కానీ ఆర్థిక మాంద్యానికి పరిష్కారం చూపించలేకపోయింది. అంటే ఆ సిద్ధాంతాలకు కాలదోషం పట్టింది, అవి బూజుపట్టిపోయినాయి. ఒక మాటలో చెప్పాలంటే కీన్స్ రాసినటువంటి దీన్ని ఒక మాటలో జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, సమగ్ర సిద్ధాంతం అని చెప్పుకుంటాం. ఈ సిద్ధాంతంలో కీన్స్ ప్రభుత్వ రంగం ఇనిషియేట్ తీసుకొని పబ్లిక్ కనుక మనీని చేరవేయగలిగితే, సప్లై చేయగలిగితే మళ్ళీ ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతుంది అనేటువంటి, ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలకు చేపట్టాలి అనేటువంటిది, పబ్లిక్ వర్క్స్ ద్వారా మళ్ళీ ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరచాలన్నటువంటి చెప్పినటువంటి ఆర్థికవేత్త, ప్రభుత్వ రంగం యొక్క ప్రాముఖ్యతను మొట్టమొదటిగా గుర్తించినటువంటి ఆర్థికవేత్తగా మనం కీన్స్ చెప్పుకుంటాం. అందుకనే స్థూల అర్థశాస్త్ర పితామహుడిగా ఏం కీన్స్ మనం పేర్కోవడం జరుగుతుంది. కీన్స్ ప్రాముఖ్యత చెప్పుకునే ముందు ఆర్థిక పరమైనటువంటి అనేకమైన నూతన భావాలని అర్థశాస్త్రంలో ప్రవేశపెట్టాడు. సార్థక డిమాండు, అట్లాగే గుణకం, తర్వాత ఉపాంత మూలధన సామర్థ్యం, ఇవన్నీ కూడా గతంలో లేనటువంటి అనేక ఆర్థిక భావాలని ఖాయం చేయడం అనేది జరిగింది, ప్రవేశపెట్టడం అనేది జరిగింది. మరి తర్వాత వచ్చినటువంటి కీన్స్ తర్వాత వచ్చినటువంటి ఆర్థికవేత్తలు కూడా కీన్స్ యొక్క సిద్ధాంతాలని ఇంకా పరిపుష్టం చేశారు. పెట్టుబడి ఎన్ని రకాలుగా ఉంటుంది, పెట్టుబడిలో స్వయం ప్రేరిత పెట్టుబడి అంటే ఏంటిది, ప్రేరిత పెట్టుబడి అంటే ఏంటిది, పెట్టుబడి నిర్ణయించేటువంటి అంశాలు ఏంటిది, ఇవన్నీ కూడా మనం స్థూల అర్థశాస్త్రంలోనే అధ్యయనం చేయాల్సి వస్తుంది. తర్వాత ద్రవ్యోల్బణానికి సంబంధించినటువంటి అంశం కూడా ఒక ఇంపార్టెంట్ అంశంగా మనం స్థూల అర్థశాస్త్రంలో చూస్తాం. ధరలు పెరగడాన్ని ద్రవ్యోల్బణం అంటాం, నిరంతరం ధరలు పెరగడాన్ని ద్రవ్యోల్బణం అంటాం. అంటే ద్రవ్యోల్బణం గల కారణాలు ఏంటివి, ద్రవ్యోల్బణ కాలంలో ఎవరు ఇబ్బంది పడతారు, ద్రవ్యోల్బణం ఉన్నటువంటి రకాలు ఏమిటివి, ఇవన్నీ కూడా మనం స్థూల అర్థశాస్త్రంలో చర్చించేటువంటి అధ్యయనం చేసేటువంటి అంశాలు. ద్రవ్యోల్బణాన్ని ఎట్లా కొలుస్తారు అనేది కూడా వర్తమాన కాలంలో ఈ ద్రవ్యోల్బణానికి, ద్రవ్యోల్బణం అధ్యయనం చేయడానికి మనం చాలా ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. వ్యాపార చక్రాలకు సంబంధించినటువంటి ఇంకో అంశం ఏంటంటే ఆర్థిక వ్యవస్థలు, ముఖ్యంగా పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థలు ఎప్పుడూ ఒడుదుడుకులు లోనవుతాయి. కాలగమనంలో ఒకసారి ఆర్థిక స్థితిగతులు బాగా ఉంటే మరొకసారి దిగజారిపోతాయి. బాగా దిగజారిపోయినటువంటి ఆర్థిక స్థితిని, ఆర్థిక మాంద్యం బాగా హుషారుగా ఉన్నటువంటి సంపూర్ణ ఉద్యోగితతో కూడుకున్నటువంటి సౌభాగ్య పరిస్థితిని భూమితో మనం పోలుస్తాం. ఇట్లా ఆర్థిక మాంద్యం నుండి భూమి వరకు ఉన్నటువంటి దశ అంటే సౌభాగ్యానికి ఉన్నటువంటి దశ, సౌభాగ్యం నుంచి మళ్ళీ ఆర్థిక వ్యవస్థ ఆర్థిక మాంద్యానికి పడిపోయేటువంటి దశ, ఒక చక్రంగా దీన్ని మనం చెప్తాం, సైకిల్గా చెప్తాం. అంటే ఆర్థిక మాంద్యం తర్వాత పునర్జీవనం జరిగి ఆర్థిక విస్తరణ జరిగి అది సౌభాగ్యం చెందిన తర్వాత మళ్ళీ అది మెల్లమెల్లగా కంట్రాక్షన్ చేయడం, సంకోచం కావడం, మళ్ళీ ఆర్థిక మాంద్యానికి స్థితిలో వెళ్ళిపోవడం అనేటువంటిది ఎందుకు అట్లా ఏర్పడతాయి, వ్యాపార చక్రాలు గల కారణాలు ఏంటివి అనేటువంటి అంశాలు కూడా మనం దీంట్లో చర్చించేటువంటి అంశాలే. ద్రవ్యం సప్లై, ద్రవ్యం డిమాండు చర్చించేటప్పుడు ద్రవ్యరాశి సిద్ధాంతాలు, ముఖ్యంగా ఫిషర్ ద్రవ్యరాశి సిద్ధాంతం, కేంబ్రిడ్జ్ ద్రవ్యరాశి సిద్ధాంతం, గ్రేషియం సూత్రం, ద్రవ్యంలో ఉన్నటువంటి రకాలు, ద్రవ్యం విధులు ఏంటివి, బార్టర్ సిస్టమ్ అంటే ఏమిటి, చాలా వివరంగా
ఈ ద్రవ్యానికి సంబంధించినటువంటి అంశాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ద్రవ్యాన్ని గురించి చెప్పేటప్పుడు క్రౌతన్ అనేటువంటి ఆర్థికవేత్త చెప్పేటువంటిది ఏంటంటే, ప్రతి శాస్త్రానికి ఒక ఆవిష్కరణ ఉంటుంది. దీంట్లో యంత్రంలో అంటే యంత్రశాస్త్రంలో చక్రం, విజ్ఞాన శాస్త్రంలో నిప్పు, రాజనీతి శాస్త్రంలో ఓటు, అర్థశాస్త్రంలో నోటు అంటే ద్రవ్యం, ఇవి చాలా ప్రాముఖ్యత వహించింది. అంటే అన్నిటికంటే శామ్యూల్సన్ మాటలో చెప్పుకున్నాం మనం సూక్ష్మార్థ శాస్త్రం వివరించేటప్పుడు, అన్ని సాంఘిక శాస్త్రాల గురు అని వంటిది. అన్ని సాంఘిక శాస్త్రాలకే కాదు, ధనం మూలం ఇదం జగతం అన్నప్పుడు సూర్యగోళం మిగతా గ్రహాలు ఎట్లయితే సూర్యుని చుట్టూ సౌర కుటుంబంలో పరిభ్రమిస్తాయో అవి తిరుగుతున్నాయో అర్థశాస్త్రం చుట్టూ అన్ని శాస్త్రాలు తిరగడం అనేది మనం చూస్తున్నాం. ఎవరైనా తమ యొక్క కార్యకలాపాలు కొనసాగిస్తున్నారంటే ఏ పని చేసినా దాని వెనుక ద్రవ్యం అనేటువంటి కాన్సెప్ట్ బాగుంటుంది. అందుకోసమని ద్రవ్యం గురించి చర్చ చాలా ఇంపార్టెంట్ చర్చగా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ద్రవ్యం చేసే పనులు చాలా ఉంటాయి, ఆ ద్రవ్యం యొక్క విధులు ఏమిటి అనేది మనం స్థూల అర్థశాస్త్రంలోనే అధ్యయనం చేస్తాం. అట్లాగే ద్రవ్యంలో ఉన్నటువంటి రకాలు, కరెన్సీ ముద్రణ ఎట్లా జరుగుతుంది, కరెన్సీలో ఉన్నటువంటి రకాలు ఏమిటి, తర్వాత రిజర్వ్ బ్యాంకు, రిజర్వ్ బ్యాంక్ తర్వాత వాణిజ్య బ్యాంకులు, రిజర్వ్ బ్యాంకు విధులు ఏం చేస్తుంది, వాణిజ్య బ్యాంకులు ఏం చేస్తాయి, వాణిజ్య బ్యాంకులు తమ విధులు ఎట్లా నిర్వర్తిస్తాయి, అవి పరపతి ద్రవ్యాన్ని ఎట్లా సృష్టిస్తాయి, ఇవన్నీ కూడా మనం స్థూల అర్థశాస్త్రంలో చర్చించేటువంటి అంశాలు. దీంట్లో భాగంగానే బీమా కార్యకలాపాలు అంటే ఇన్సూరెన్స్ బ్యాంకింగ్ సంబంధించినటువంటి సవ్యమైనటువంటి అంశాలు వివరంతో పాటు మూలధన మార్కెట్టు అంటే ద్రవ్య మార్కెట్ అయితే షేర్ మార్కెట్ ఎక్స్చేంజ్లకు సంబంధించినటువంటిది కూడా మన స్థూల అర్థశాస్త్ర పరిధిలోనే చర్చిస్తాం. ఒక మాటలో చెప్పాలంటే స్థూల అర్థశాస్త్రం అనేటువంటిది మనం కనుక అర్థం చేసుకుంటే ఆర్థిక వ్యవస్థ స్వరూపాన్ని అర్థం చేసుకోవడానికి వీలుంటుంది. కనుక ఎంఏ ఎకనామిక్స్ ఎంట్రన్స్ రాసేటువంటి విద్యార్థులు, సెట్ రాసేటువంటి విద్యార్థులు, ఈ ఆర్థిక భావం తెలుసుకున్నటువంటి ఇతర మిత్రులు, అర్థశాస్త్రం పట్ల అవగాహన పెంచుకున్నటువంటి ఫ్రెండ్స్, ఈ భావాలన్నీ మేము ఇచ్చేటువంటి వీడియోల ద్వారా వీటిని వీక్షించి మీ యొక్క ఆర్థిక భావన పట్ల అవగాహన చేసుకుని తప్పనిసరిగా ఒక మంచి విజ్ఞానాన్ని పొందుతాను ఆశిస్తున్నాం. స్టూడెంట్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కనే ఉన్నటువంటి గంట నొక్కండి దీని అప్డేట్ కోసం.